హాయ్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయేది చిన్న చిన్న టిప్స్ అన్నమాట. మీ డైలీ లైఫ్ మీ డైలీ రొటీన్లో ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక మీ డైలీ లైఫ్ స్టైల్లో కనుక ఈ టిప్స్ని కనుక మీరు ఇన్సర్ట్ చేసి ఈ టిప్స్ని కనుక ఉంచితే ఈ టిప్స్ని ఫాలో అయితే మీ హెల్త్ అనేది మెరుగ్గా ఉంటుంది, తెలియకుండానే వెయిట్ లాస్ అనేది ఉంటుంది, మీ హెల్త్ ఇంకా మెరుగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కళ్ళం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫుడ్లో ఒక మీల్ అనేది మిస్ చేయడం. లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఏదో ఒకటి మనం మిస్ చేస్తూ ఉంటాం వెయిట్ తగ్గిపోవాలి అని. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం లంచ్ మిస్ చేసాము అంటే డిన్నర్ టైంలో లంచ్ ప్లేస్ డిన్నర్ తినాల్సిన కొంచెం టైంలో లంచ్ డిన్నర్ కలిపి తినేస్తాం. సో అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా డైట్ చేయొద్దు, ఏ డైటింగ్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని మీల్ మిస్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఏ టైంలో తినాల్సిన క్వాంటిటీ ఆ టైంలో తినాలి, కానీ తినే క్వాంటిటీని మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ 3 పుల్కాలు కనుక తింటే అట్లీస్ట్ 2 పుల్కాస్ తినండి, కప్పుడ్ రైస్ తింటే ఒక 1/2 కప్ రైస్ తినండి. అలా మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది కంపల్సరీ తినే టైంలో తినే పేస్, అంటే స్పీడ్గా తినకూడదు అనమాట. మనం స్పీడ్గా తింటూ ఉంటే ఎంత తింటున్నామో మనకు తెలియదు. మనకు ఎక్కువ డైటీషియన్స్ కానివ్వండి, న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తూ ఉంటారంటే, మీరు పెట్టుకున్న ఒక స్పూన్ రైస్ని అట్లీస్ట్ ఒక 20 to 30 times చూ చేయడానికి ట్రై చేయండి అని అంటారు. అలా చూ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మనం ఎంత తింటున్నామో ఏంటో మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. ఇంకొకటి, టీవీ చూస్తూ తినడం, ఇట్ ఈస్ వెరీ కామన్ అనమాట. మనకి టీవీ చూస్తూ ఎంత తింటున్నామో తెలియకుండా తింటూనే ఉంటాం. సో అదొక డిసడ్వాంటేజ్. ఎప్పుడు టీవీ చూస్తూ కానీ ఏదన్నా గ్యాడ్జెట్స్ చూస్తూ మనం తినకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా తినే ముందు కనుక ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే మనం ఫుడ్ కంట్రోల్గా తింటాము, మనకు పొట్ట రాకుండా ఉంటుంది, ఎంత మన కడుపు ఆల్రెడీ కొంచెం నిండు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా తినడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే టిప్, మీరు ఎప్పుడు టీ అనేది కామన్గా తాగుతూ ఉంటారు, అలా టీ ప్లేస్లో మీరు గ్రీన్ టీ అనేది యాడ్ చేసుకోండి. టీ స్కిప్ చేసి గ్రీన్ టీ యాడ్ చేసుకోండి. సో దానివల్ల కూడా వెయిట్ లాస్ అనేది తొందరగా ఉంటుంది. షుగర్ అనేది కూడా బాగా తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. షుగర్ తినడం వల్ల క్యాలరీస్ అనేవి కౌంట్ పెరుగుతూనే ఉంటుంది. సో అందుకని షుగర్ అనేది తినకూడదు. ఇంకొకటి ఏంటి అంటే అవిసె గింజలు. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఇప్పుడు కామన్గా దొరికేది అవిసె గింజలు. అవిసె గింజలు తినడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అరుగుదలకి ఉపయోగపడుతుంది, ఇంకా మెటబాలిక్ రేట్ అనేది పెంచుతుంది, మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది, మనకు హెల్తీగా ఉండడానికి, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఓట్ మీల్ కూడా తింటూ ఉండండి. ఓట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఓట్స్ అనేది కంపల్సరీ ఒక బౌల్ కనుక తీసుకుంటే మీకు మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉంటుంది, హ్యాపీగా హెల్తీగా ఉంటుందన్నమాట మీ లైఫ్ అనేది. ఇలా చిన్న చిన్న లైఫ్ స్టైల్లో కనుక చేంజెస్ కనుక తీసుకొస్తే మీ హెల్త్ ఇంకా మెరుగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, మీ ముఖం అనేది చాలా కాంతివంతంగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.